షాద్నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరిలసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ఏపీలో యథేచ్ఛగా అధికార పార్టీ కోడ్ ఉల్లంఘిస్తోంది. ఏపీలో ఎటు చూసినా జగన్ బొమ్మలు, వైసీపీ రంగులే కనిపిస్తున్నాయి. పార్టీ దిమ్మలపై ప్రచారాలు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో ఇంకా జగన్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఆర్బీకేలు గ్రామ వార్డు సచివాలయాలకు పార్టీ రంగులతో ముంచెత్తారు. వాటికి వైట్ వాష్ చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. కోడ్ వచ్చినా సిద్ధం పోస్టర్ల తొలగింపులో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కోడ్ వచ్చినా కొందరు అధికారులు ఇంకా కదలడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని రాజకీయ పార్టీల బ్యానర్లు, హోర్డింగుల తొలగింపులకు ఎన్నికల సంఘం 48 గంటల సమయం ఇచ్చింది. ఈ పేరుతో ఎంసీసీ బృందం అధికార పార్టీకి సహకారం అందిస్తోంది. అధికార వైసీపీకి చెందిన సిద్ధం పోస్టర్లు ఏపీ అంతటా ఉన్నాయి. వీటిని ఎక్కడా ఒక్కదానిని కూడా తొలగించలేదు. అదేమని అడిగితే ఇంకా ఒకరోజు సమయం ఉందని అధికారులు అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, జంక్షన్లలో, రోడ్ల వెంబడి గోడల మీద వాల్ పెయింటింగ్స్ కానీ వినైల్ బ్యానర్లు, హోర్డింగ్లు వంటివి రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకోవాలంటే అనుమతి తీసుకుని ఉండాలి. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనుమతి తప్పనిసరి. సిద్ధం పోస్టర్లను కోర్టుకు ముందే ఏర్పాటు చేశారు కాబట్టి ఏ ఒక్కదానికి అనుమతి లేదు. సిద్ధం పోస్టర్లను తొలగించకుండా ఆ పార్టీ అనుమతులు తెచ్చుకునేందుకు పరోక్షంగా జిల్లా ఎంసీసీ బృందాలు సహకరిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నంలోపు అనుమతులు తీసుకునేందుకు సహకరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ ఏపీలో తన వేట మొదలుపెట్టింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం కీలక శాఖల అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వారు అధికార పార్టీ జెండాను భుజానేసుకుని తిరగడాన్ని ఈసీ అడ్డుకుంటోంది. అలాంటి పనులు ఇక చెల్లవంటూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొందరిని సస్పెండ్ చేసి ఇంటికి పంపించగా మరికొందరిపై విచారణ సాగిస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక పోలీస్ రెవెన్యూ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో అధికార పార్టీతో పాటు రాజకీయ పక్షాలతో అంటగాగుతున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పబ్లిక్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్, పోల్, ఎలక్ట్రిసిటీ పోల్స్, టెలిఫోన్ పోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. విదిన్ 48 అవర్స్ అక్కడ అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అంతా తీసేయాలి విదిన్ 48 అవర్స్ ఈరోజు నుంచి. ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీస్కో దెర్ ఈస్ ఏ సెపరేట్ యాక్ట్, డిఫేస్మెంట్ సంబంధించి ఒక యాక్ట్ ఉంది. దీని ప్రకారం పర్మిషన్ తీసుకొని ఇఫ్ ఏ పార్టీ వాంట్స్ టు ఇరెక్ట్ సమ్ బ్యానర్ ఆర్ పోస్టర్ దేర్, ఇఫ్ దే హ్యావ్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేకన్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో రిమూవ్డ్. సో దెన్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడైనా గవర్నమెంట్ కాస్ట్ మీద అంటే పబ్లిక్ కాస్ట్ మీద, పబ్లిక్ ఎక్స్చెకర్ మీద ఎక్కడైనా ప్రస్తుతం ఇఫ్ ఎనీ క్యాంపెయిన్ ఈస్ గోయింగ్ ఆన్ దాట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్. పర్సనల్గా సొంత డబ్బులతో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఏ మీడియాలో కూడా క్యాంపెయిన్ చేసుకోవచ్చు, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్. ఆల్ ద కట్అవుట్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్. గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఫోటోజు, వాళ్ళ స్లోగన్స్, ఫోటోజు, పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నెక్స్ట్ 24 అవర్స్ తీసేయాలి. అధికార పార్టీ సొంత మనుషులుగా ముద్ర వేసుకుని వారి నుంచి కోరుకున్న పోస్టింగ్లు, ఇతర ప్రయోజనాలు పొందిన వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈసీకి భయపడి దూరంగా ఉంటే ఆ పార్టీ ఒప్పుకోదు. అయినా బరి తెగించి అధికార పార్టీకి అండగా ఉండాలని ప్రయత్నిస్తే ఈసీ ఊరుకోదు. దీంతో పార్టీ జెండాలు మోసిన కొందరు అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇప్పటికే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల కేసుకు సంబంధించి ఓ ఐఏఎస్, మరో ఇద్దరు అధికారులు ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ కేసులో మరింత లోతైన విచారణ సాగుతోంది. ఏ క్షణాన ఏ అధికారిపై వేటు పడనిందోనన్న ఆందోళన ఆ ప్రాంత అధికారుల్లో నెలకొంది.